ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले वयं रूपः कदा मह्यं ददाति स्वपदांतिकम्। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौरभक्त बृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे। శ్రీమద్భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 24వ శ్లోకం నుండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిర్భ, బ్రహ్మ అగ్నౌ, బ్రహ్మణ హుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. ब्रह्मार्पणं ब्रह्म हविर्भा ब्रह्माग्नो ब्रह्मनाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्म समाधिना। కృష్ణ భక్తి రస భావనయందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామమును తప్పక పొంది తీరును స్వీకరించునది మరియు అర్పింపబడునది అను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడై యుండుటయే అందులకు కారణము. దీనికి భాష్యము తత్వార్థము జగద్గురువులు శ్రీ శ్రీల భక్తివేదాంతం ప్రభాకర్ వారి ద్వారా శ్రీల ప్రభాది. కృష్ణ భక్తి భావన ఎందరి కర్మలు ఏ విధంగా అంత్యముగా మనుజుని ఆధ్యాత్మిక గమ్యమును చేర్చగలవో ఇచట వివరింపబడినది. కృష్ణ భక్తి అందు పలు కార్యములు గలవు, అవన్నీను రాబోవు శ్లోకములందు వివరింపబడినను. ప్రస్తుతము మాత్రము కృష్ణ భక్తి భావన ఎందని సిద్ధాంతం తెలుపబడినది. భౌతికత్వమున బద్ధుడైన బద్ధజీవి భౌతిక భావన ఎందే కర్మనునరింపవలసి వచ్చినను ఏదియో ఒక విధంగా దాని నుండి అతడు ముక్తుడు కావలసి ఉన్నది. ఆ విధంగా బద్ధజీవుడు భౌతిక భావన నుండి ముక్తిని పొందు విధానమే కృష్ణ భక్తి రసభావనం. ఉదాహరణకు పాల పదార్థములను అధికంగా భుజించటం వలన కలిగిన అతిసార వ్యాధిచే బాధపడు రోగిని పాలకు సంబంధించినదే అయిన పెరుగును తినిపించడం ద్వారా బాగుపరిచినట్లు విషయ భావనలో రసుడైన బద్ధజీవుని భగవద్గీత యందు ఇచ్చట తెలుపబడిన కృష్ణ భక్తి రస భావన ద్వారా బాగుపరచవచ్చును. ఈ పద్ధతి యజ్ఞము లేదా విష్ణు ప్రీత్యర్థమై ఉనరింపబడు కర్మగా తెలియబడుచున్నది. భౌతిక జగమునందరి కర్మలు ఎంత ఎక్కువగా విష్ణువు కొరకై నిర్వహింపబడునో, అంటే కృష్ణ భక్తి రసభావన యందు నిర్వహింపబడునో, అంత అధికముగా వాతావరణము ఆధ్యాత్మికంగా రూపొందగలదు. బ్రహ్మము అనగా ఆధ్యాత్మికమని భావము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. అతని దివ్య శరీరకాంతియే ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మజ్యోతిగా పిలువబడును. స్థితిని కలిగిన ప్రతిదియు ఆ బ్రహ్మజ్యోతి అందే నిలిచియుండును. కానీ అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగముచే కప్పబడినప్పుడు భౌతికమని తెలియబడును.
అట్టి భౌతిక చెర కృష్ణ భక్తి భావన చే శీఘ్రమే తొలగబడుచున్నందున ఆ భావన యందు అర్పణం చేయబడినది. అట్టి అర్పణం స్వీకరించున్నది. అర్పణ విధానము, అర్పణము చేయువాడు, దాని ఫలములన్నీ బ్రహ్మమే అయ్యున్నవి. మాయచే ఆవరింపబడిన బ్రహ్మము భౌతికము కాగా బ్రహ్మమునకు అనుసంధానం కావింపబడిన భౌతిక పదార్థము ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. మోహిత చైతన్యమును బ్రహ్మ భావనలోనికి మార్చుటే కృష్ణ భక్తి భావన మార్గము. అట్టి కృష్ణ భక్తి భావనలో మనస్సు సంపూర్ణంగా మునిగి ఉన్న స్థితియే సమాధి అని పిలువబడును. అట్టి స్థితిలో ఉనరింపబడు సర్వము యజ్ఞమే ఎనబడును. కావున అటువంటి ఆధ్యాత్మిక చైతన్యావస్థ ఎందు అర్పించేవాడు అర్పణము, స్వీకారము, కర్త, ఫలము లేదా అంతిమ లాభములన్నీను పరబ్రహ్మముతో ఏకమగును. అది ఏ కృష్ణ భక్తి రసభావన విధానము. ఇక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా ఏం తెలియబడుతున్నదంటే, కృష్ణ భక్తి రసభావన ఎందు సంపూర్ణంగా నిమగ్నుడై ఉన్న ఒక వ్యక్తి, అంటే ఒక భక్తుడు, ఏ విధంగా భౌతిక స్థితుల నుండి ముక్తి పొంది సాక్షాత్ భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హతను పొంది ఉంటుందట. ఇది భగవద్గీత ప్రమాణం చెప్తుంది మనకు. ఖచ్చితంగా అంటే ఒక బద్ధజీవుడు ఎలాంటి స్థితులలో నియుక్తమై ఉంటాడంటే, తన ఇంద్రియాలను భోగించడం కోసం నియుక్తమై ఉంటాడు. ఇంద్రియాలను భోగించాలంటే ఫస్ట్ తను ఏం చేస్తాడు, భోగాన్ని అనుభవించాలంటే ఫస్ట్ తను కర్మలు చేయాలి. కర్మలు చేసిన తర్వాత తద్వారా అర్థాన్ని సంపాదించాలి. అర్థాన్ని సంపాదించి తద్వారా అసుఖ భోగాలను అనుభవించడానికి వాటిని యూటిలైజ్ చేసుకుంటా ఉంటుంది. కానీ ఇక్కడ జీవుడు ధర్మ అర్థ కామ మోక్ష ఈ యొక్క చతుర్విధాలు, ఈ యొక్క పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ పురుషార్థాల నుండి దేన్ని ఆశ్రయించి కర్మం చేయాలని చెప్తుంది మనకు భగవద్గీత? ధర్మాన్ని ఆశ్రయించి కర్మ చేయాలి. ఎప్పుడైతే మనం ధర్మాన్ని ఆశ్రయించి కర్మం చేస్తామో అది పవిత్రమైన కర్మ అవుతుంది. అర్థమైందా? ఇంకా అంతకంటే లోతుకి వెళ్ళినప్పుడు కృష్ణ భక్తి రస భావనలో చేసే కర్మ ఉంటుంది. ఈ కర్మ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఏ కర్మ చేసినా నేను ఈ పని చేస్తున్నాను, దీని ద్వారా నేను కృష్ణుని ఏ విధంగా సంతోషపరచగలను. అర్థమైందా? నేను ఇప్పుడు సంకీర్తన చేస్తున్నాను, ఈ సంకీర్తన ద్వారా కృష్ణుడు ఏమంటాడంటే, ఎక్కడ నేను యోగుల హృదయాలలో ఉన్నాను, వైకుంఠ లోకాలలో ఉన్నాను, ఎక్కడైతే నా భక్తులు కీర్తన చేస్తూ ఉంటారో అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాను నారద అని నారద భక్తి సూత్రాల ద్వారా చెప్తున్నాడు కృష్ణుడు. చూడండి, స్వయంగా చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇప్పుడు మనము ఏ భావనలో ఉండాలి? భగవానుడు స్వయంగా ఇక్కడ ఉన్నాడు, మనం ఈ కీర్తన చేసుకుంటే తను దీన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఈ భావనతో మనం చేయాలి ఫస్ట్. ఇది కృష్ణ భక్తి రసభావన. అట్లా కాకుండా నువ్వు స్వయంభు విగ్రహం కలిగిన అత్యున్నతమైన టెంపుల్కి వెళ్ళి అక్కడ సంకీర్తన చేసిన సరే నీలో భావననే లేనప్పుడు అక్కడ ఫలితం ఎందుకు ఉంటుంది? అవునా? ఫస్ట్ భావన ముఖ్యం అన్నట్టు. అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా కృష్ణుడి సంతోషపెట్టడం కోసం చేసి ఉండాలి. వాటర్ తాగుతున్నామంటే ఫస్ట్ ఈ నీటిని కృష్ణుడికి అర్పించినామా లేదా, మనం ఆహారం భగవంతుడికి నివేదన చేస్తున్నాం, ఆహారంతో పాటు వాటర్ కూడా ఇక్కడ గ్లాసులో పెట్టారు వాటర్ కూడా అక్కడ, ఆ విధంగా అర్పణ చేస్తారు. అర్థమైందా? ఇది కృష్ణ ప్రసాదం. ఈ వాటర్ తీసుకొని మనకి ఎక్కువ క్వాంటిటీ ఉండాలంటే చూసుకుంటే అది కృష్ణుడు తీసుకున్నది పవిత్రమైన జల ప్రసాదం అవుతుంది. దాన్ని మనం మంచి పవిత్ర భావంతో స్వీకరించాలి. ఇది కృష్ణుడు ఇచ్చింది మనకు అని తీసుకునే భావన ఉండాలి ఇక్కడ. ఈ విధంగా కృష్ణ భక్తి రస భావనలు మనం ఉన్నప్పుడు ఉన్నతంగా చెప్పారు. అయితే ఇక్కడ ఇంకేం చెప్పబడుతుందంటే, ఏ కర్మ చేసిన మనము విష్ణువు యొక్క ప్రీత్యర్థము చేస్తామో అది యజ్ఞం అవుతుంది. విష్ణు యొక్క ప్రీత్యర్థం కాకుండా మన ప్రీత్యర్థం చేస్తే అది యజ్ఞం అనపడదు, బంధానికి కారణమవుతుంది అని చెప్తున్నాడు. అట్లాగే ఇక్కడ మనం చేసే ప్రతి కర్మ, మనం అర్పించే ప్రతి అర్పణము, మనం స్వీకరించే ప్రతి విషయము ఏదైతే ఉంటుందో అన్ని కూడా కృష్ణార్పణ భావంతో చేయాలని చెప్పబడుతుంది. అయితే ఆత్మానుభూతిని పొందాలి అంటే ఆత్మానుభూతి ఏ విధంగా పొందగలరు, ఎవరు నిజంగా ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు ఉంటారని చెప్తుంది శాస్త్రం. అంటే మనము భౌతిక కర్మలలో ఏవైనా అనుభవించాలి అని అనుకున్నప్పుడు మనం ఆత్మానుభూతిని త్వరగా పొందలేము. కానీ ఎలాంటి కోరిక నాకు లేదు, ఇప్పుడు ఈ సుఖం ఇక్కడ ఉన్నది దీన్ని అనుభవించచ్చు అని అన్నప్పుడు ఎక్కువ మంది ఆ సుఖాన్ని అనుభవించడానికి పోతాం. అది ఏ రకమైన సుఖం కావచ్చు,
ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సుఖం అనుభవిస్తుంటాం పోవచ్చు. కానీ ఎలాంటి సుఖం పట్ల సుముఖత లేని వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎలాంటి సుఖం పట్ల భౌతిక సుఖం, ఇప్పుడు ఒక వ్యక్తి జీవించాలంటే ఇంతకుముందు చెప్పుకున్నాడు ఏదైనా కర్మ చేయాలి, కర్మ ద్వారా సంపాదించాలి, సంపాదించి దాని ద్వారా భోగాన్ని అనుభవించాలి. మళ్ళీ ఇంకా తన పైన ఆధారపడ్డ వాళ్ళు బంధాలు చూడండి, వీళ్ళందరినీ కూడా సుఖంగా ఉంచాలి. ఇక రకరకాల భావనలతో ఉంటూ ఉంటారు బుద్ధ జీవుడు. కానీ ఒక ఆత్మానుభూతి పొందిన వ్యక్తికి ఈ భావనలన్నీ ఏవి ఉండవు. అర్థమైందా? ఎంత ఉన్నతమైన సుఖం అంటే, నీకు ఎలాంటి సుఖం అంటే, ఒక ఆచార్యుని తీసుకున్నాం. ఆచార్యుడు ఏం చేస్తున్నంటే, ఈ ఉదయం మంగళహారతి ఎక్కడికో ఎందుకు ప్రపాదల వారు తీసుకున్నాం. ప్రపాదల వారు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఏంటంటే, మంగళహారతికి ఎగ్జాక్ట్లీ 4 o'clock నుంచి అటెండ్ కావాలని చెప్తుంది. కానీ ప్రపాదల వారు ఇస్తున్నారు ఇన్స్ట్రక్షన్ మనకు, కానీ ఎన్నోసార్లు ప్రపాదల వారు కూడా ఈ యొక్క మంగళహారతికి అటెండ్ కాలేదు. పాయింట్ ఇక్కడ బాగా అర్థం చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కానీ ఎన్నోసార్లు ఈ మంగళహారతి అటెండ్ కాలేదు. అట్లా అని తను ఉన్నతమైన స్థితిని డిగ్రేడ్ అయిపోగలడు తను? ఎందుకు కాలేడు చెప్పండి? ఎందుకు కాలేరంటే, ప్రపాదల వారు నిద్ర లేచే సమయము ఉదయం 1 o'clock రాత్రి. అర్థమైందా? 1 o'clock నిద్ర పడుకునేది రాత్రి 11:30, 12 o'clock అనమాట. 1 o'clock నిద్రపోతాడు అంతే. అర్థమైందా? ఆ టైంకు నిద్ర లేచి ఉదయం 5:30, 6 o'clock వరకు సంస్కృతంలో ఉన్న మన యొక్క వేద జ్ఞానాన్ని మొత్తం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం వాళ్ళ గురు ఆజ్ఞ. చూడండి, ఈవెన్ సరే మన ఆచార్యులు రూప గోస్వామి, అర్థమైందా, మనం రూపానుకులం. రూప గోస్వామి కానీ భక్తివేదాంత స్వామి ప్రపాదల వారు కానీ ఇలాంటి ఆచార్యులు ఎంతో త్యాగం చేశారు మనం ఈ రోజున ఈ దివ్యస్థితిలోనికి తీసుకురాబడడం కోసం. ఎంత త్యాగం అంటే, ఒక్కొక్కసారి వాళ్ళు 2 రోజుల వరకు ఆహారం కూడా తీసుకునేవారు కాదు. కేవలము శాస్త్రాలను చినికి చినికి మనకు, ఇప్పుడు పెరుగును చినికి నవనీతాన్ని తీసి మనకి ఎట్లయితే ఇస్తారో వెన్నను, ఆ విధంగా రకరకాల శాస్త్రాలను తిరిగి ప్రామాణికమైన అందులో ముఖ్యమైన విషయాలను తీసి, ఇక ఇది చాలు, వీళ్ళు ఆచరిస్తే కలియుగ జీవులు చాలా మందబుద్ధులు వీళ్ళు, లేకపోతే ఇవన్నీ ఆచరిస్తూ కన్ఫ్యూజ్ అవుతూ ఉద్ధరించబడలేరు వీళ్ళు అని కేవలము ఇంపార్టెంట్ థింగ్స్, అతి ముఖ్యమైన వాటిని చేసి, ఇక ఇది చాలు వీళ్ళు భగవద్ధామానికి వెళ్ళడం కోసం, జస్ట్ ఇది చేస్తే చాలు అనే స్థితికి తీసుకొచ్చి మనకు రెడీమేడ్ అందించారు మన పూర్వాచార్యులు. కానీ మనం ఏం చేస్తున్నాం బద్ధ జీవులం? అది కూడా ఎంతో కష్టం అనుకుంటున్నాం మనం. అర్థమైందా? అంతే కదా, కేవలము తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే ఆలోచన ఉన్నట్టు ఉండదు మనకు. అంతే కదా, కానీ అది కూడా చేసే స్థితిలో నేను ఇంట్రెస్ట్ లేవు. ఎందుకంటే నిరంతరం ఇక్కడ సుఖం దొరుకుద్దా, అక్కడ సుఖం దొరుకుద్దా, ఇంకెక్కడ సుఖం దొరుకుద్దా అని ఆలోచిస్తున్నాం మనం. అది ఉదయం నిద్ర లేవాలంటే ఏం లేస్తాం ఈ టైం నిద్ర అని ముసి వేసుకొని పడుకుంటాం ముచ్చగా అను కదా. కానీ లేవాలా? ఎందుకో ధాన్యం ఉంటాం గురువులు ఇచ్చిన ఆచారం ఆ సిస్టమ్ మనకని. ఆ టైంకి ఎప్పుడైతే లేచి మనం ఆ చేస్తాము. అయితే ఒకసారట ఒక స్కూల్ విద్యార్థులు, ఎలాంటి విద్యార్థులు అంటే అతి తెలియదల విద్యార్థులు, రకరకాల ప్రశ్నలు ఇంకా మీకు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయని ఏమంటున్నారంటే, ఇవన్నీ భగవంతుడు సృష్టించాడు, ఇవన్నీ ఇట్లా ఈ లోకాలు ఇవన్నీ అని చెప్తే, మరి భగవంతుని ఎవరు సృష్టించారు అని అడిగినాక చూడండి, మరి భగవంతుని ఎవరు సృష్టించారో అడిగినాక ఇప్పుడు నాకు దొరికిపోయాడు, ఎంత తెలివైన ప్రశ్న వేసినా చూసావా అనుకుంటాడట. అది ఎంత మూఢుడు చూడు. భగవంతుడు అంటే అర్థం ఏంటిదంటే, తను అన్నిటిని సృష్టించేవాడు అతన్నే భగవంతుడు అంటారు. ఇంకా భగవంతుని సృష్టించేదేవుడు, భగవంతుడు అంటేనే అర్థం ఏంటిది, అన్నిటిని సృష్టించేవాడే భగవంతుడు. మరి ఇంకా అతన్ని సృష్టించేదేవుడు, అతన్ని సృష్టించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటాయి, అతన్ని భగవంతుడు అన్నారు. పాయింట్ అర్థమైంది కదా? భగవంతుడు అంటేనే అన్నిటి క్రియేట్ చేసేవాడు. మరి ఆయన ఎవరు సృష్టించారంటే అర్థం లేవు. ఇంకా మనకు జ్ఞానం ఉందేనా? ఇలాంటి అతి తెలివి ప్రశ్నలు కూడా చాలా మంది మందబుద్ధులు వేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే మనం ఫస్ట్ గురువుని ఆశ్రయించాలంటే 3 స్థితులను ఆశ్రయించి ఉండాలి. అర్థమైందా? మరి భక్తి సాధన కరెక్ట్ చేయాలంటే అది 6 స్థితులను ఆశ్రయించి చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ చెప్తాను నేను. ఈ 3 ఏంటి ఆశ్రయించాలంటే, తద్విధి ప్రణిపాత పరిప్రాప్తి. ఈ 3 స్థితులను ఆశ్రయించాలి ఒక సాధకుడు, గురువుని ఆశ్రయించాలన్నది. ఈ 3 స్థితులను ఆశ్రయించి తను గురువును ఆశ్రయించాలి.
అర్థమైందా? ప్రణిపాత సేవయ, ప్రణిపాత పరిప్రశ్న సేవయ. ప్రణిపాత అంటే వినయ విధేయతలతో గురువును ఆశ్రయించాలి, అతి తెలివితో గురువును ఆశ్రయించాలి. అంటే ఇక్కడ ఇక్కడ శోధన శిష్యుడు ఉంటాడు, సాధన శిష్యుడు ఉంటాడు. ఈ శోధన శిష్యుడు పతనమవుతాడు, సాధన శిష్యుడు ఉద్ధరింపబడతాడు. అంటే తేడా ఏం లేదు, అంటే ఇది తెలుసా తెలియదా అని శోధన. ఈ ఇంటికి వెళ్ళి ఒక బుక్ తీస్తాడు, మిశ్రమ భక్తి ఉంటుంది, అది చదువుతాడు. ఆ ఫలాన్ని అంటే ఏంటి మీ స్వామిజీ, కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి దాని కోసం అడుగుతాడు. అంటే ఒక వ్యక్తి అట భగవంతుడి కృప ఎట్లా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి వేసే ప్రశ్న తన హృదయపు లోతుల నుండి వస్తుందా లేక ఇంకో రకంగా, అంటే కుటినటి అంటే అర్థమైంది. కుటినటి అంటే ఎన్నోసార్లు చెప్తాను, కపట కపటమైన భావనతో అది చేస్తున్నాడా అని ఆ భగవంతుని కృపతో అర్థమైపోతుంది సార్. అప్పుడు ఆయనకి ఇచ్చే సమాధానం కూడా ఎట్లుంటుందట, భగవంతుని కల్పం వల్ల సంకల్పం వల్ల అదే విధంగా ఉంటుందట. ఎందుకంటే మనలో ప్యూరిటీ లేదు కదా, అదే మనలో ఏం లేదు, ప్యూరిటీ లేదు. మనం పొందేది ఎట్లా అనుకుంటుంది అయితే ఎట్ ద సేమ్ టైం ఆ స్థితిని అయితే ఖచ్చితంగా ఈ సాంగత్యం ద్వారా తను ఉద్ధరించబడతాడు, ఇవాళ కాకపోయినా రేపైనా. ఎందుకంటే ఈ సాంగత్యం ప్రభావం అలా ఉంటుందండి. అర్థమైందా? ఆ విధంగా ఈ యొక్క శ్లోకం యొక్క భావం ఏదైనా ఉంటుంది, మీకు ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలు ఏమైనా సందేహాలు అంతిమ ప్రణాళం చేస్తున్నాయి ఉన్నాయా? అంటే చెప్పండి ఉన్నాయా? మానవ సంబంధాలకు మళ్ళీ ఒకసారి చెప్పండి. మానవ సేవయే మానవ సేవ అంటారు కదా, మానవ సేవలో ఉన్నామని మనసులకు దూరం అయిపోవచ్చునా? ప్రశ్న ఏంటంటే ఇక్కడ మానవ సేవయే మానవ సేవ అంటారు కదా, మరి మనం మానవ సేవలో ఉన్నామని మానవులకు దూరం అయిపోవచ్చునా అనేది ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. అయితే మానవ సేవయే మానవ సేవ అన్నది ప్రతి జీవిలో భగవంతుడు ఆత్మారాము కూడా ఉంటాడు. మానవ సేవ చేయొచ్చు, కానీ ఏంటంటే ఫస్ట్ మనకు గురువులు సాధు శాస్త్ర గురువులు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు కూడా ఏం చెప్తున్నారంటే, ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి మొట్టమొదట చెప్పేది, వేరెవ్వరూ ఉద్ధరించరు. అర్థమైందా? ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలంటే నా ఆత్మను నేనే ఉద్ధరించుకుంటా అని ఒక్కడ కూర్చుంటి నా మనసుకు నచ్చింది చేసుకుంటే మనల్ని మనం ఉద్ధరించుకోలేము. ఉద్ధరించుకోవాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి. అయితే ఇక్కడ మానవ సేవయే మాధవ సేవ, మిగతా ప్రజలందరికీ సేవ చేసుకుంటూ పోతూ భగవంతుని మర్చిపోతే మనం ఏం ఉద్ధరించబడము, ఆ యొక్క పుణ్యకర్మ ఫలితాన్ని మాత్రం పొందుతాం మనం. ఈ స్లోగన్స్ ఉంటాయమ్మా, ఇప్పుడు చిన్న రామానుజ సాంప్రదాయంలో ఈ మానవ సేవయే మాధవ సేవ అనేది ఒకటి వాళ్ళ స్లోగన్ పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా వాళ్ళు చెప్పారు, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అని కూడా చెప్తారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే మనము ఇప్పుడు సపోజ్ మదర్ తెరీసా ఉన్నది, ఆమె మానవ సేవ చేసింది, అర్థమైందా? ఆమెను ఆ ప్యూరిటీ ఉన్నది. అయితే ప్రతి ఒక్కరు మనం చేయగలము. ఒకసారి అట ఆమెను అక్కడ నుండి వెళ్ళకూడదామని కలకత్తా నగరం నుండి ఒకరు దానికి సంబంధించిన ఆ యొక్క లోకల్ అధికారం తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె చేస్తున్న పని ఏంటిది అంటే, ఒక క్యాన్సర్ రోగి ఇట్లా బ్లడ్ వామిటింగ్ చేస్తుంటే తను దోసుని పట్టి అంత తీసి అతను శుభ్రం చేస్తున్నారు. చూడండి, మానవ సేవ ఆ విధంగా చేయగలిగే స్థితి ఉన్నదా? అంటే అలా కాదు,
ఎందుకు కలవలేకపోతున్నామమ్మా? అయితే అయితే ఎవరికైనా సహాయం చేయాలంటే ఎవరికి చేయాలి ఫస్ట్? దాన్ని ఎట్లంటే అపాత్ర దానం చేయకూడదు. సహాయం అంటే ఇప్పుడు మనము భగవంతుని యొక్క సేవలో నియుక్తమై ఉన్నాము. ఫస్ట్ నియుక్తమై ఉన్నప్పుడు వేరే వారికి ఎవరికైనా సహాయం చేయాలనే పరిస్థితి వచ్చింది. అప్పుడు వారికి సహాయం చేయకుండా భగవంతుని చేయొచ్చా? మీ భావన అదే కదా. ఇప్పుడు మాధవుని సేవ చేసుకుంటూ ఉండి ఆ బాధలో ఉన్నామని ఆదుకోకుండా ఉండవచ్చా? ఆదుకోకుండా నీ యొక్క శక్తి మేరకు నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకోండి. ఒక వ్యక్తి మీ దగ్గరికి ఆర్థిక పరమైన బాధతో వచ్చారు. ఆర్థిక పరమైన బాధతో వచ్చినప్పుడు మీరు అతనికి డబ్బు ఇచ్చారు. మీరు కృష్ణ భక్తి సాధన చేస్తున్నారు, మీరు డబ్బు ఇచ్చారు. ఆ యొక్క వ్యక్తి వెళ్ళి ఆ యొక్క మీరు ఇచ్చిన సొమ్మును మద్య మాంసాలకు, ధూమపానానికి, ఇంకా వ్యభిచారానికి, ఇలాంటి జూదానికి ఉపయోగించినప్పుడు ఆ కర్మ ఫలితాలు మీకు ఆపాదించబడతాయి. ఇది శాస్త్ర ప్రమాణం. అందుకని మనము పాత్ర నెరిగి దానం చేయడం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక వైష్ణవుడు ఉన్నారు. ఆ వైష్ణవుడికి మనము ఏదైనా రూపంగా దానం చేసినప్పుడు అది కోటి రెట్లు శుభకరంగా మనకు పరిణమిస్తుంది. అర్థమవుతుందమ్మా? అది ఒక బద్ధజీవికి మనం ఏదైనా మనం సహాయం చేసినాం అనుకో, ఆర్థిక పరమైన సహాయము, తను ఏ ఏ కర్మలు ఆ సొమ్ముతో చేస్తారో ఆ కర్మలు మనకు ఆపాదించబడతాయి. మనకెంతవరకు శుభకరం అది? అలాంటి వారికి మనం ఎలాంటి సహాయం చేయొచ్చు? ఒకవేళ చేయాలనుకుంటే వస్త్ర రూపంగా సహాయం చేయొచ్చు, ఆహార రూపంగా సహాయం చేయొచ్చు. మనం మాత్రమే ఆకలితో వచ్చాడు, కూర్చుని పెట్టి కడుపు నిండా భోజనం పెట్టాలి, బట్టలు లేవు, కావాలంటే డబ్బు రూపంగా కాకుండా వస్త్ర రూపంగా కొని అతనికి ఇవ్వాలి. ఈ విధమైన సహాయం చేయొచ్చు. కానీ మీరు అతను భౌతిక వ్యామోహాలలో భ్రష్టు పట్టి ఉన్న ఒక వ్యక్తికి సహాయం బాధలు, ఆ యొక్క బద్ధజీవికి ఎందుకు బాధలు వస్తున్నాయి? తను సరి అయిన స్థితిలో ఆధ్యాత్మిక మార్గంలో కానీ సుకర్మలలో కానీ మంచి కర్మలలో కానీ ప్రతిష్ఠితుడు కాకపోవడం వల్ల అతను ఆ యొక్క కర్మ బాధలు అనుభవిస్తున్నాడు. అంతే కదా, మరి మన కర్మలే మనము బయటపడడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం. గురువును ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి మనం ఇవన్నీ చేస్తూ కూడా ఎవరైనా మన దగ్గరికి భిక్షాందేహి అని వచ్చినప్పుడు కూడా అతనికి అర్హత ఉన్నదా లేదా భిక్ష తీసుకోవడానికి అని ఆలోచించాలి ఫస్ట్ మనం. దానికి అతను కరెక్ట్ యూటిలైజ్ ఉపయోగించుకుంటాడా లేదా? సరిగా అతను ఉపయోగించుకున్నప్పుడు ఈ యొక్క దానం వ్యర్థమవుతుంది, తద్వారా మనకు మళ్ళీ అతను చేసిన కర్మలు ఆపాదించబడతాయి. అలాంటప్పుడు మనకు అది మంచిదా చెడా చెప్పండి? ఆలోచించండి, పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ. అంటే మనము మానవులకు సేవ చేయాలి, కానీ అక్కడ సేవ తీసుకునే వాళ్ళకు కూడా అర్హత ఉండాలి. దీన స్థితిలో ఉన్నాడు ఒక జీవుడు, అతన్ని ఆ స్థితిలో ఏం ఆలోచించకూడదు. అప్పుడు భగవంతుడి సేవకిచ్చే దానికి కోటి రెట్ల ఫలితం ఉంటుందమ్మా. అనాథాశ్రమానికి ఆ ఫండ్ రూపంగా మనం ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సపోజ్ మీరు ఆ టెంపుల్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ప్రసాదం తయారు చేసి కృష్ణుడికి నివేదన చేసి అది యజ్ఞ ప్రసాదంగా తయారై ఎంతో మందికి వితరణ చేస్తారు. ప్రసాద రూపంగా భగవంతుడు ఎంతో మందికి, మనకు ఇస్కాన్లో కూడా ఫుడ్ ఫర్ లైఫ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే హరే కృష్ణ టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూ ఒక 20 కిలోమీటర్ల వరకు ఆకలి అనేది ఉండకూడదు అనేది ఈ ప్రపాలన వారు ప్రవేశపెట్టాడు ప్రపంచం మొత్తంలో. మనం ఏమన్నా అనాథాశ్రమానికి ఇవ్వాలనుకుంటే దానికి బదులు ఇస్కాన్కు మనం ఎప్పుడైతే మనం డొనేట్ చేస్తామో ఈ యొక్క సొమ్ము అనాథాశ్రమానికి ఎందుకు ఇస్తాం మాతాది? వాళ్ళకి సరైన ఆహారము, వస్త్రాల కోసము, అవన్నీ కూడా ఇస్కాన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ ఫర్ లైఫ్ అనే పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు. అర్థమైందా? మీరు ఈవెన్ తిరుపతి టెంపుల్ తీసుకోండి, హైదరాబాద్ టెంపుల్ తీసుకోండి, బెంగళూరు టెంపుల్ తీసుకోండి, వరల్డ్ వైడ్ ఎక్కడైనా తీసుకోండి, చాలా పెద్ద ప్రాజెక్ట్. అంటే ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఉంటే చుట్టూ 20 కిలోమీటర్ల వరకు ఆకలి అనేది ఉండకూడదు అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉండాలి అది? ఒక రోజుకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి? అర్థమైందా? కంప్లీట్ గా కృష్ణ ప్రసాదము, ఒక పప్పు, ఒక కూర, ఒక అప్పడము, ఒక మజ్జిగ, ఇవన్నీ అరేంజ్ చేస్తారు. ఒక ప్రసాదం, మహాప్రసాదం ప్రతి స్టూడెంట్ స్కూల్లో, వాళ్ళని స్కూల్కి వెళ్ళి
ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని ప్రసాదం ప్యాకెట్స్ అరేంజ్ చేసి వాళ్ళతో హరే కృష్ణ మహామంత్రం చెప్పించి ఈ ప్రసాదం వాళ్ళకి ఇస్తారు. కృష్ణుడు కాపలు చేసింది. వాళ్ళ యొక్క హార్ట్ ఎంత ప్యూరిఫై అవుతుంది మాతాజప్పుడు. నెక్స్ట్ జనరేషన్ మనం ఎలాంటి జనరేషన్ తీసుకురాబోతున్నాం ఈ విధంగా అన కదా. అదే ఒక అనాథ శరణాలని నీకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కర్మ ఫుడ్ అది అర్థమైందా, కర్మ ఫుడ్, కర్మ లెస్ ఫుడ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ యజ్ఞ ప్రసాదం ఉంటుంది. మనం యజ్ఞ ప్రసాదం ఇవ్వడం ఉత్తమా, కర్మ ఫుడ్ ఇవ్వడం ఉత్తమమా కదా. అది ప్రభుపాదుల వారికి ఎంతో పెద్ద విజన్ ఉన్నది ప్రభుపాదుల వారికి. దాని ద్వారా ఈ రోజున ప్రపంచం అంతా ఒక గొడుగు కిందకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు మాతాజు. మానవ సేవ చేయొచ్చు, ఎలాంటి స్థాయిలో చేయొచ్చు, ఎలాంటి సోర్సెస్ లేవు, అతను కదలలేడు అక్కడ, ఇక ఎంతో దయనీయ స్థితిలో ఉన్నాడు, అప్పుడు చేయి. కానీ అతను తన పనులు తను చేసుకోగలడు అన్నప్పుడు అపాత్ర దానం చేసే పరిస్థితి చేయకూడదు. కాకపోతే ప్రసాదం పుష్టిగా పెట్టండి, వస్త్రాలు ఇవ్వండి, ఈ విధంగా చేయండి. డబ్బు రూపంగా ఇచ్చినప్పుడు తను దుర్వినియోగం చేసినప్పుడు మళ్ళీ అది మనకు వేరే విధంగా అదవుతుంది. అర్థమైందా, దానం చేయాలన్నా సపాత్ర దానం చేయాలి, అపాత్ర దానం చేయకూడదు. ఇది మెయిన్. ఇంకేమైనా డౌట్ క్లియర్ అమ్మా ప్రభు?